పనుల భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మిగతా అధికారులు, ఎల్ఎస్సీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మిగతా అన్ని సమస్యలను ఎక్కడికక్కడనే పరిష్కారం చేయాలి, ప్రజల వద్దకి అధికారులు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్నటి వరకు మా మున్సిపల్ కౌన్సిలర్స్ ఉండేది, ప్రతిరోజు కౌన్సిలర్స్ అధికారికంగా వాళ్ళు తిరిగి సమస్యలు వినేది. ఇప్పుడు కౌన్సిల్ లేదు, ప్రజలు కొంతమంది సార్ ప్రాబ్లం ఎవరు చెప్పుకోవాలి, ఎట్లా అవుతుందో కాదు అనేటువంటి అపోహలు ఉంటారు. దానికి పులి స్టాప్ పెట్టడానికి కలెక్టర్తో పాటుగా మేమందరం కూడా డైరెక్ట్గా వెళ్ళి అపరిశుభ్రమైనటువంటి, పరిశుభ్రం కానటువంటి అనేక సమస్యలను కూడా నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఏ సమస్యలను కూడా వెంటనే తీర్చడానికి ఈ కార్యక్రమము. ఇప్పుడు ఈ కాలనీకి, శ్రీరామనగర్ కాలనీకి వచ్చినాం. తెలుసో తెలుకో ఇక్కడ ప్లాట్లు లేఅవుట్లు లేకుండా ప్లాట్లు కొన్నారు. మరి వాళ్లకు వసతులు కలిగించాలి, ట్యాక్స్ కడుతున్నారు, వసతులు కలిగించాలి అనేది మా అధికారులకు తెలియజేయాలని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ నీళ్లు లేని ప్రాబ్లం, నీళ్లు లేకుండే నీళ్లు వాటర్లైన్ ఇష్టం, గుడిసెలు ఉన్నాయి ఇక్కడ, మా గుడిసెలకు కనెక్షన్ కావాలి, నీళ్ళు లేవని అన్నారు. ఇప్పుడు మా దృష్టికి వచ్చింది 2 రోజులలో అక్కడ ఆ గుడిసెలకు కూడా మేము కృష్ణా జలాలని ఆ గుడిసెలకు కూడా నీళ్ళు ఇస్తాం. రోడ్ అడిగిండు, 2 రోజులలో ఈ రోడ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇంకా కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ మల్లికార్జున గారు, కృష్ణయ్య గారు, వీరేష్ గారు, వాళ్ళంతా చాలామంది పెద్ద మనుషులు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఈ కాలనీలో. ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా దశల వారీగా కంప్లీట్ చేస్తాం. నీట్గా పెట్టుకోండి, చెత్త చెదరాన్ని మూర్లలో వేయడమో బయట వేయడమో అన్నాన్ని బయట వేయడమో అట్లా కాకుండా పరిశుభ్రత, మీ ఇండ్లు మీ కాలనీ మీరు కాపాడుకోవాలి, అప్పుడే పరిశుభ్రత రోగాలు రాకుండా ఉంటుంది. ఈ నీళ్ళ సమస్య ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒకటి 1 వీక్లో వాటర్ సప్లై కంప్లీట్ చేయిస్తాం ఈ కాలనీలో. 1 వీక్లో ఈ రోడ్ కూడా స్టార్ట్ చేయిస్తాం. ఇంకా చిన్న చిన్న సమస్యలు మా కమిషనర్ గారు నోట్ చేసుకున్నారు, అవన్నీ కూడా చేస్తాం. ఎవరికి దళారుల వ్యవహారం లేకుండా డైరెక్ట్గా నిజాయితీగా కరప్షన్ అనేది లేకుండా డైరెక్ట్గా ప్రజలకు కావాల్సినటువంటిది ఆఫీసర్లు నేరుగా పనులు అందించాలి. నాయకులు ఎవరైనా లీడర్లు, ఈ ప్రాంత పెద్దలు ఎవరైతే ఇన్ని సంస్థలకు సేవ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా ఆ సమస్యలన్నీ కూడా పోతుంది. ఎక్కడ కూడా మీరు ఎవరైనా వదంతులు ఏదైనా చెప్పినా నమ్మొద్దు, మీకు నిజాయితీగా అన్ని పనులు చేసేటట్లు ఆఫీసర్లు అందరూ తిరుగుతూ ఉన్నారు. మీకు ఖచ్చితంగా అన్ని సమస్యలు కూడా మేము పరిష్కారం చేయాలి. నీళ్ళు వచ్చేటివి ఇవాళ మనం 4 సంవత్సరాల క్రితం నుంచే మనం నీళ్లు పరిష్కారం చేసుకున్నాం, ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుతాం. పక్కలు ఇప్పుడు ఉన్న బైపాస్ రోడ్ మీరు చూడండి, 40 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి చెప్తున్నారు బైపాస్. ఇవాళ 1000 రూపాయలకు కూడా ఒళ్ళకునేది, ఇవాళ బైపాస్ వచ్చింది 10,000 అంటే కూడా దొరకదు. టౌన్ 250 రూపాయలకు గజం ఒకప్పుడు కొన్నారు వాళ్ళు 5 ఏళ్ళ క్రితం, ఇప్పుడు 12,000 అనే కూడా దొరకదు. అంటే టౌన్ ప్రతిష్ట పెరిగిందా, చిన్న జిల్లాల అయినా కూడా టౌన్ పెరుగుతుందా లేదనేది ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మేము ఖచ్చితంగా పట్టణాలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం, ఈ పట్టణాన్ని ఒక మంచి నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దుతాం. బాలాజీనగర్లో కూడా అసలు నీళ్ళు లేకుండే రోడ్లు గుంతలు గుంతలు ఉండే, ఇలా పోయి చూస్తే చాలా వరకు రోడ్లు అయినాయి. ఆ రోడ్ల మీద నడుస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. మిగతా రోడ్లు అవన్నీ కూడా వెంటనే వేయమని చెప్పినాం. 1 వీక్లో అక్కడ కూడా పనులన్నీ స్టార్ట్ అవుతాయి.